హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యానిమల్ యానిమల్ అనే సినిమా ఇప్పుడు ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది చెప్పాలంటే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశారంటే అర్జున్ రెడ్డి సినిమాతో తన డైరెక్షన్ ఎలా ఉంటాడు తన అసలు తన ఏంటి అసలే ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకి ఒక బ్రేక్ పాయింట్ తీసుకొచ్చినటువంటి మూవీ అలాంటి మూవీని అందించిన సందీప్ రెడ్డి వంగ తను డైరెక్షన్లో కబీర్ దాస్ హిందీలోకి వెళ్ళాడు హిందీలో కూడా సూపర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత తీస్తున్నటువంటి సినిమా యానిమల్ యానిమల్ ట్రైలర్ రిలీజ్ అయింది ఆ తర్వాత ఒక్కసారిగా తన ఆ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి చెప్పాలంటే సినిమా ఏ సినిమాకి రీల్ అని లేనంత క్రేజ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేదు అంత క్రేజ్ వచ్చింది ముఖ్యంగా అసలు సినిమా టికెట్స్ ఓపెన్ అవ్వగానే బుకింగ్స్ అన్నీ కూడా మొత్తం ఒక్కసారి క్లోజ్ అయిపోయినాయి అంటే ఐ మీన్ బుక్ అయిపోయినాయి అంత ఫాస్ట్గా ఈ మధ్యకాలంలో బుక్ అయిన సినిమాలు చూడాలంటే యానిమల్ మూవీ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అర్జున్ రెడ్డి ఎలా ఉండబోతుందా అర్జున్ రెడ్డి కన్నా మించి ఉండబోతుందా చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ టైం తీసుకొని చాలా ఫాస్ట్గా చెప్తాను కానీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 గంటల 20 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు అది దాంట్లో అది పాసిబుల్లా లేదంటే ఏమన్నా బాహుబలి లాంటి సెట్లు వేసారా ఇలా ఏమన్నా యుద్ధాలు లాంటివి జరుగుతాయా ఇలాంటి వాటికి అయితే కొంచెం లెంత్ తీసుకున్నా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామాగా అసలు ఎలా వెళ్తుంది ఏంటి దీంట్లో ఎంతవరకు కూర్చోబెడతారని చాలామంది డౌట్స్ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ సినిమా బాగుంది అనే వాళ్ళకి ఒకటి చెప్తాను బాగాలేదు అనే వాళ్ళకి కూడా ఒకటి చెప్తాను ముఖ్యంగా బాగుంది అని ఎందుకనంటే బాగుంది అనే వాళ్ళకి కొంచెం లెంత్ ఎక్కువ అనిపిస్తుంటుంది దాని గురించి చెప్పచ్చు లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి బాగాలేదు దాని గురించే బాగాలేదు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంతకుమించి ఏం లేదు సాగదీశాడు కొంచెం సెకండ్ హాఫ్లో అనేవాళ్ళు ఉంటారు అయితే బాగుంది అనేవాళ్ళ గురించి అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఒక హై వోల్టేజ్ హై ప్యాక్ అసలు ఎలా ఉంటుందంటే ఒక హై వోల్టేజ్లో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా అలా వస్తూ ఉంటాయి తను బాల్యం అంటే హీరో చిన్నప్పటి నుంచి ఒక చాలా కోపంగా ఉండే వ్యక్తి అసలు వాళ్ళ నాన్న మీద విపరీతమైన ప్రేమ వాళ్ళ నాన్నే ఒక హీరోగా ఊహించుకుని వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేసే వాళ్ళ కుటుంబం కోసం ఏదైనా చేసే వ్యక్తి సో అందరికన్నా వాళ్ళ నాన్నే తనకి ఎక్కువ ఎవరు ఎక్కువ కాదనుకునేంత పిచ్చి ప్రేమ ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు అలాంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఎవరో ఏడిపించారు అని చెప్పి స్కూల్లోనే వాళ్ళ అక్క కన్నా చిన్నోడే కాబట్టి స్కూల్లో చిన్నపిల్లలట్లా చేస్తున్న వాళ్ళ అక్క కాలేజీలో ఉంటుంది ఆ కాలేజీలోకి వెళ్ళి వాళ్ళ అక్క క్లాస్మేట్స్ని గన్ను తీసుకెళ్ళి గన్నుతో కాల్చుకుంటూ చేసే ఎపిసోడ్ అక్కడ నుంచి యాక్షన్ సీన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి చెప్పాలంటే ఒక్కసారిగా హాల్ అంతా సైలెన్స్ అయిపోద్ది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ చూసుకోవడం ఆ తర్వాత వాళ్ళ నాన్నకి తినక ఉన్నట్టు ఆ గొడవలు అంటూ ఏం ప్రత్యేకంగా ఏమి ఉండవు తనకున్నటువంటి ప్రేమను చూపించటమే అదొక సీరియస్గా చూపిస్తాడు అది చూపించడం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ ఎక్కడికైనా ఏదైనా చేసే అంత విపరీతంగా ఉంటుంది అన్నమాట సో దాంట్లో ఎప్పుడైతే వాళ్ళ నాన్న వాళ్ళ అక్కని ఇలా ఏడిపిస్తున్నారని తెలియగానే తను వెళ్ళి కాలేజీలోకి గన్ పట్టుకుని వెళ్ళి వాళ్ళందరిని బెదిరిస్తాడు కాల్చుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ నాన్న ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళిపోవు అని చెప్పేసి ఐ మీన్ హాస్టల్లోనే అక్కడ వేరే చోట వేరే కంట్రీ పంపించేస్తాడు ఆ తర్వాత మళ్ళీ వస్తాడు మళ్ళీ చదువుకుని వచ్చిన తర్వాత హీరోయిన్ రష్మికతో పెళ్ళి అవటం కన్నా ముందు రష్మికకి యాక్చువల్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోద్ది అది ఎందుకు అవుద్ది ఏంటి అనేది సినిమా చూస్తేనే కొంచెం సస్పెన్స్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సో మళ్ళీ తన్నే మళ్ళీ తిన వైపు ఎలా టర్న్ చేసుకుంటాడు అక్కడ లవ్ స్టోరీ అసలు వీళ్ళిద్దరు పెళ్ళిని ఇంటి రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయా లేదా అసలు మళ్ళీ తను ఎందుకు బయటికి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ ఎందుకు వస్తాడు వాళ్ళ నాన్నని ఎవరో చంపబోతున్నారంట అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ నాన్న కోసం తినొచ్చే ఒక యుద్ధమే చేస్తాడు ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుంటాడు అసలు వాళ్ళందరూ ఎవరు ఏంటి ఇవన్నీ కూడా సినిమాలోనే చూస్తే అది కూడా అంతా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లోనే జరిగిపోతాయి అసలు ఒక ఎవడైతే వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడో వాళ్ళందరి కోసం యుద్ధం ఆర్మీని తయారు చేసుకుంటాడు ఒక యుద్ధం చేస్తాడు అక్కడతో అయిపోయింది అని అనుకుంటారు కానీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది అసలు ఇతను కాదు చంపింది ఇంకొకటి ఉంటాడు అని అక్కడి నుంచి ట్విస్ట్లు మళ్ళీ ఆ తర్వాత అసలు అతను ఎవరు ఏంటి మళ్ళీ ఆ చంపేయాలనుకున్నాడు కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబరే వీడికి అన్నయ్య అవుతాడు ఐ మీన్ హీరోకి అన్నయ్య అవుతాడు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఏం చేయబోతున్నాడు ఏంటి అసలు మధ్యలో ఇంకొక హీరోయిన్ వస్తుంది ఆ హీరోయిన్తో లవ్లో పడతాడు మళ్ళీ
రష్మికాని పక్కన పెడతాడు, రష్మికాని కాకుండా అమ్మాయితోనే తిరుగుతాడు, అమ్మాయితోనే అన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు మళ్ళీ రష్మికకి తనకి గొడవలు జరుగుతాయి, తన గురించి ఆ లవ్ గురించి మళ్ళీ అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం జరిగిందని చెప్పడం గురించి కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. కానీ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిదీ, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వాలి అని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో మాత్రం అది కొంచెం బోర్ అనిపిస్తుంది, ఇది సీన్ కొంచెం తగ్గించుంటే బాగుండేది, ఈ సీన్ కొంచెం ఈ డ్రామా కొంచెం తగ్గించుంటే బాగుండేది అని చెప్పి సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే రేపు ప్రభాస్ గారితో సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ ఈ రకంగా ఫస్ట్ దాంట్లో ఆల్మోస్ట్ ఆయన కూడా తెలుసుకుంటాడు ఈ సినిమాలో డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకుంటే ఎలా చేస్తే బాగుంటుందని తనకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. సెకండ్ సినిమానే కాబట్టి ఫస్ట్ సినిమా రెండు సార్లు అంటే తెలుగు హిందీలో తీశారు కాబట్టి అది ఒక సినిమా కింద లెక్కేయాలి. ఇది సెకండ్ ఫిల్మ్ కాబట్టి సెకండ్ ఫిల్మ్కే అసలు ఇప్పటిదాకా చూడని కొత్త స్క్రీన్ ప్లే, ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దద్దరిల్లిపోయింది. అసలు అసలు ఓ రేంజ్లో ఇచ్చేసాడు. అసలు ముఖ్యంగా పంజాబీ సాంగ్ ఒకటి, ఆ సాంగ్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వల్ల బ్రదర్స్ అందరూ పాడుతూ ఉంటారు, తిన గన్స్ తీసుకుని కాల్చుకుంటూ ఫైట్ సీన్స్, అసలు ఒక 100 మంది వస్తూ ఉంటారు. ఆ ఫైట్ కూడా చాలా చాలా బాగా తీసాడు. ఆ తర్వాత పెద్ద ఇప్పుడు కేజీఎఫ్లో ఒక ఆర్మీ టైప్ ఇది ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఒక్కొక్కరిని కాల్చడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సీన్ అంతా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లోనే ఒక క్లైమాక్స్ సీన్ చూపించారని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్, మళ్ళీ అసలు ఎవరు చంపాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వేరే దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళి వాడిని చంపడానికి అన్నీ చేసుకుని మళ్ళీ వస్తాడు. అంతా అయిపోయింది అనుకునేటప్పుడు మళ్ళీ ట్విస్ట్ మొదలవుతుంది. అయిపోయింది సినిమా, ఎవరికి అందరిని చంపేశాడు, ఇంక వాళ్ళ నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు ఒక టైంలో తన హీరో కూడా చనిపోయిన పరిస్థితి, చచ్చిపోతాడని చెప్పి కూడా ఫిక్స్ అయిపోతారు డాక్టర్లు, నువ్వేం చేసినావు ఇంకా అయిపోయింది, నీవు ఇంకా 2-3 రోజుల్లో లేదంటే 3 నెలలో 4 నెలలో చచ్చిపోతూ ఉంటారు. అయినా సరే కసిగా బతుకుతాడు, బతికి మళ్ళీ అవతల వాళ్ళ నాన్న చంపాలనుకున్నాను చంపేస్తాడు. అంతా అయిపోయింది, ఇక్కడ బాగానే ఉంది కదా అనుకునేటప్పటికి చంపేసినోడు ఇంటర్వెల్లో అయిపోయినాడు అనుకుంటారు. తర్వాత ఇంకొకటి వస్తాడు, వాడిని మళ్ళీ వెళ్ళి సెకండ్ హాఫ్లో మళ్ళీ చంపేస్తాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొకడు ఉంటాడు, వాడి కోసం మళ్ళీ పార్ట్2 ఉండబోతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకోవచ్చు. ఈ సినిమాని ఎలా ఉందంటే దాంట్లో ఇంకా ఎలా ఉండబోతుందని, పార్ట్2 అయితే ఉంటుందని చెప్పారు కానీ అది ఎప్పుడు ఏంటి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు కాబట్టి సో చూడాలి. ఏదేమైనా సరే సినిమా అంతా మాత్రం ఒక డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ అండ్ అఫెక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తూ ఒక అద్భుతంగా తీశారు సందీపంగా. 3 గంటల 20 నిమిషాలు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేశారని చెప్పారు. సినిమా మాత్రం చూడాల్సిన సినిమా, ఒక మరొక్కసారి బాలీవుడ్ కానీ ఇండియా మొత్తానికి ఒక మరొక సూపర్ హిట్ అయితే మాత్రం దొరికిందని మాత్రం అనుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రభాస్ గారితో సినిమా ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ సినిమా పార్ట్2 ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఈ సినిమా చూసి మీరే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు, ఆ విధంగా మాత్రం ఉంటుంది.